ప్రభు యేసుని వదనములు నా జీవుడు కనిపించే ప్రభు యేసుని వదనములు నా జీవుడు కనిపించే పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం ప్రభు యేసుని వదనములో నా జీవుడు కనిపించే దిశలన్నీయు తిరిగితిని నా పాపపు దాహముతో దిశలన్నీయు తిరిగితిని నా పాపపు దాహముతో దౌశ్యములో మసలుచును దౌజన్యము చేయుచును దౌశ్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధనపీడనతో మృగవాంఛలతో ధనపీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు మనందరూ నిలువబడి స్తుతి గీతం పాడుట ద్వారా నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. పేత్రు శుద్ధాత్మాలై స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు ఆది సంభూతుడవైన మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నా మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదమును బట్టి వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. మమ్మలను, మా కుటుంబాలను, బిడ్డల బిడ్డలను ఇంతవరకు సజీవులుగా ఉంచి, ఆరోగ్యవంతులుగా ఉంచి, అయా పరిశుద్ధనం, ప్రభు దినం, పునరుద్ధాన దినం, ఆదివారం ఇలాగు నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరచడానికి నాకు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నువ్వు మొదటి వాడవ, కనపటి వాడవైనందుకు, ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకు స్తోత్రాలు.
ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీనుడైనటువంటి సైన్యములకు అధిపతి అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్ములను, మా సంఘమును, సంఘ కుటుంబాలను, సంఘ నాయకత్వాన్ని మీరు దీవించిన విధానమును బట్టి వందనాలు. సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రపంచ యావత్తు కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రపంచ యావత్తులో ఉన్న దేశముల దేశ నాయకుల కొరకు, కేబినెట్ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మా భారతదేశము రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేబినెట్ వారి కొరకును, రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్, వైద్య విద్య రంగాల బట్టి ప్రార్థన చేస్తున్నా. దీవించండి, ఆశ్రయించండి, కాపాడండి. మా సంఘ ఆరాధన మీరు ఆశ్రయించమని, ప్రారంభం నుండి చివరి వరకు మీ సన్నిధి మాతో ఉంచమని, కృపా మహిమ ఘనత ప్రభావాలు పొందమని, అయా మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదమును బట్టి మేము జీవించినంత కాలం, మేమున్నంత కాలం నేను ఆరాధించే భాగ్యము దయచేయమని, ఈ దిన ఆరాధన దీవించమని, నాయన రాలేని వారికి మనకు తరుణము అనుగ్రహించమని, బలహీనతగా ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచమని, ప్రొయ్యలు పోగొట్టే కుటుంబాలు మీరు ఆదరించమని, మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం అలాగ నిలువబడి ఉండి దావీదు కీర్తన 68వ కీర్తన 11-35 చివరి ఆఖరు వరకు చదువుకుందాం. కీర్తన గ్రంథం 68వ కీర్తన 11 నుండి ప్రారంభించుకుందాం. దావీదు కీర్తన 68:11 నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనను. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడున్నది, వాటి ఈటెల రెక్కలు పచ్చని బంగారముతో కప్పబడి ఉన్నట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజును చెదరగొట్టినప్పుడు సల్మోన్ మీద హిమము కురిపించిన ఆయన. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొందరు మీరేలా ఓర చూపులు చూచుచున్నారు, యెహోవా నిత్యము అందులోనే నివసించను. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రాశ్రములు, ప్రభు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. కట్టబడిన వారికి చెదరగొట్టుకుని పోతే మనుషుల చేత నీవు కానుకలను తీసుకుని పోన్నావు, యెహోవా అను దేవుడు ఇక్కడ నివసించను, విశ్వాసఘాతకుల చేత హితము తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణ కర్తయై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును, మానక దోషములు చేయువారి వెంట్రుకల గల నడినెత్తిని ఆయన పగులగొట్టును. ప్రభువు సెలవిచ్చినది ఏమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించదును, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించదును. వారి రక్తములో నీవు నీ పాదములు ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలు భాగమగుదురు. దేవా, నీ గమనము పరిశుద్ధ స్థలమును పోవు, నా రాజుకు దేవుని గమనము వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకులు తంబులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజముల్లో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేల్ నుండి వర్ణించిన వారలారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చుతనున్నాడు, యూదా అధిపతులు పరివారం అచ్చుత ఉన్నది, జబులూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు.
నీ దేవుడు నీకు బలమును కలుగు నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడలను బట్టి ఘనములను వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపము. ఆయన తెరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గురించి పాడుడి, ప్రభుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ మెక్కువాణిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడ చేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాదేశమును ఆరోపించుడి. మహోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన రాజసీమన్నది. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. ఆయన పరిశుద్ధ స్థలములో దేవుని ప్రియకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు క్రమశాలు. దేవుడు స్తుతి గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనమును మన వినికుడులు దీవించి కాపాడి ఆశ్రయించునుగాక. ఈ సమయంలో సంగమంతయు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 140వ కీర్తన, యేసుని నామామృతం మాకెంత రుచి అని పాడుతూ ప్రభుని మయపరుస్తా. యేసుని నామామృతము మామృత
నేటి ఆరాధన నిమిత్తమై ఏర్పరచబడిన దేవుని పరిశుద్ధ లేఖన భాగం లూకా సువార్త 7వ అధ్యాయము 10వ వచనాలు మన సీనియర్ సండే స్కూల్ టీచర్ గారు వినయ్ గారు దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారు. లూకా సువార్త 7వ అధ్యాయము 10వ వచనాలు యవనస్సులు సండే స్కూల్ టీచర్ గారు వినయ్ గారు లేఖన భాగాన్ని చదివి ప్రభుని మహిమపరుస్తారు. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య భాగము కృత నిబంధన గ్రంథం నుంచి లూకాసు వార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. లూకాసు వార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా ఉన్నాయి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానైనను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. దేని వాక్యం దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన. శ్రీమతి ఆదిలక్ష్మి గారు మనల్ని విజ్ఞాపన ప్రార్థనలోనికి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. శ్రీమతి ఆదిలక్ష్మి గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా తండ్రి. ఓ ఇది కాల సమయం అందు ప్రభా తండ్రి నాయన, మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నా ప్రభా నాయన మేము స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుని ఉన్నాం ప్రభానికి వందనాలు నాయన. నీ పరిశుద్ధాత్మ సహాయం ఒక దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువానికి వందనాలు నాయన. నువ్వు ఆశ్చర్యకరుడు నా ప్రభ, ఆలోచనకర్తవు నాయన. అయ్యా నీ చెడుగు తండ్రి అని, సమాధానకర్తవని ప్రభ, రోషము కలిగిన దేవుడు అని, పవిత్రుడు అని ప్రభా తండ్రి నాయన. మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించిన దేవుడు అని ప్రభ. ఈ మధ్య ఉదయకాల సమయం అంది ప్రభా నాయన, విజ్ఞాపన చేస్తుండగా మా విజ్ఞాపన చెవయొగ్గమని మేము ప్రార్థిస్తున్నాను ప్రభువానికి వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయం అందు ప్రభు తండ్రి నాయన నాయన నాయన. అయ్యా ప్రభ, మా దేశాన్ని ప్రభ ఎంతగానో ప్రభా తండ్రి నాయన నాయన పట్టి పీడిస్తున్న ప్రభా తన మహమ్మారిని దహించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువానికి వందనాలు నాయన. అయ్యో ఎంతో మంది ప్రభు ఆ తండ్రి నాయన నాయన ఆ యొక్క దీనికి బలహీనలే ప్రభ, మృతులే ప్రభు ఆ తండ్రి నాయన నాయన. ఎంతగానో దుఃఖ సాగంలో ఉంటుండగా ప్రభ ఆ కుటుంబాలు మీరు దర్శించమని మేము ప్రార్థిస్తున్నాను ప్రభువానికి వందనాలు నాయన. అయితే ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాను ప్రభువానికి వందనాలు నాయన. అయ్యా ప్రభ, మా దేశాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభ, మా దేశాన్ని స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాను ప్రభువానికి స్తోత్రములు నాయన.
నువ్వు గొప్పవాడు నా ప్రభువా తండ్రి నాయన, నువ్వు దహించు అగ్ని ఉన్నవాడు నా ప్రభువానికి స్తోత్రాలు ప్రభా. మా ప్రతి ప్రార్థన వింటున్న దేవుడు అని మేము బలపెడుచున్నాను బాబు, నీ స్తోత్రములు నా ప్రభా. నీవు తప్ప వేరొక దేవుడు మాకు లేడు, మేము ప్రార్థిస్తున్నాను బాబు నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. ఇక హాస్పిటల్ ప్రతి రోగిని మీరు ముట్టమని మేము ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. ప్రతి క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల కలుగు జీవన ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. ఇగో ప్రతి ఒక్క రోగం నుంచి విడుదల కలుగు జీవన మేము ప్రార్థిస్తున్నాను ప్రభువానికి స్తుతులు నాయన. అయ్యా అనాథలు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా, వికలాంగులు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా నాయన, వృద్ధులు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా అని స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాను నాయన. ఆదరణ లేక ప్రభా తండ్రి నాయన నాయన నాయన, నీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డకు ఆదరణ కలుగు చేయమని మేము ప్రార్థిస్తున్నాను ప్రభా అని స్తోత్రములు నా ప్రభా నాయన. అయ్యా నీకు వందనాలు మేము చెల్లించుకుంటున్నాను ప్రభా, నువ్వు కృపా సత్య సంపూర్ణుడు నాయన. అయ్యా కృప చూపుటలోనైనా ఐశ్వర్యవంతుడు నీవు ఒక్కడవే బాబు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాను ప్రభువానికి వందనాలు నాయన. అయ్యా ప్రభా తండ్రి నాయన, ఉదయకాల సమయం అందు ప్రభా తండ్రి నాయన, మా దేశ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, వాళ్ళకు మంచి జ్ఞానమునివ్వండి నా ప్రభా నాయన, ఎలాగ పరిపాలించాలి జ్ఞానాన్ని మనం మేము ప్రార్థిస్తున్నాను ప్రభా అని స్తోత్రంలో నాయన నాయన. అయ్యా నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నామయ్యా, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువానికి స్తోత్రాలు నాయన, అతను కూడా మంచి ఆలోచన ఇచ్చి నా ప్రభా నాయన, ఏ విధంగా నడిపించాలి జ్ఞానం మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాను ప్రభువానికి వందనాలు నాయన. మినిస్ట్రీలు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా నాయన. అయ్యా ప్రభా నా తండ్రి, నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా నాయన, ఇగో పోలీస్ డిపార్ట్మెంట్ మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువానికి స్తోత్రంలో నాయన నాయన, ఇగో ప్రభా డాక్టర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువానికి స్తోత్రం మేము చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన నాయన. నువ్వు మహిమోన్నతుడివి మహోన్నతుడివి అని ఇప్పుడు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన, నువ్వు మాత్రం ఒక చాలిన దేవుడు అని విన్నపములు వినిచున్నాం బాబునికి స్తుతులు మేము చెల్లిస్తున్నాం ప్రభా నాయన నాయన. నువ్వు మాత్రమే రాజులకు రాజ్యమని ప్రభులకు ప్రభుడు అని ప్రభా, పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అయ్యా ఉదయ కాల సమయం అందు ప్రభా తండ్రి నా ప్రభా నాయన నాయన నాయన. అయ్యా ప్రభా గర్భిణి సమయం జ్ఞాపకం చేసుకోండి నాయన, వలసకు డెలివరీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువానికి వందనాలు నాయన నాయన. అయ్యా ప్రభా వివాహం కాని బిడ్డలు వివాహాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా, ఉద్యోగాల బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే చెప్పుకుని స్థితిలో ఉన్న దుఃఖంలో ఉన్నారా ప్రభా, ఆ దుఃఖం నుంచి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా బిడ్డలకు కోల్పోయి ప్రభా తండ్రి నాయన, బంధువులకు కోల్పోయి ఎవరైతే ఉన్నారు వాళ్ళకి ఆదరణ కలుగు చేయమని మేము ప్రార్థిస్తున్నాను ప్రభువాని స్థుతులు నాయన. మరి ప్రభు రాష్ట్రంలో ప్రతి పాస్ట్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువానికి స్తోత్రాలు నాయన. అయ్యా ఉదయ కాల సమయం అందు ప్రభా తండ్రి నాయన, మా సంఘాన్ని మీరు మీ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా నాయన, మా సంఘంలో ఉన్నప్పుడు మా ఆత్మీయ తండ్రిని తల్లి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, అయ్య గారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా నాయన, నీ బలమైన అభిషేకమొత్తం నింపండి నా ప్రభా నాయన. ఓ దహించ దీవుల మీరు దీవిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ప్రభా, హల్లెలూయ పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా అని స్తోత్రములు ప్రభా నాయన. ఇగో సంఘ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా, పెద్దల జ్ఞాపకం చేసుకోండి నాయన, ఓ సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో ప్రభా, ఓ పరిశుద్ధాత్మ తండ్రి హల్లెలూయ ప్రభుని జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నాయన. అయ్యా నా ప్రభా తండ్రి, ఇది మండుచున్న సంఘము ప్రభువా, ఇందులో ప్రభువా తండ్రి నాయన కలుపు మొక్కలను వేరబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభా. అయ్యా నువ్వు ఊరుకునే దేవుడు కదా, నీ సంఘమును తన చెల్లా చెదిరి చేస్తని ఊరుకునే దేవుడు కాదు ప్రభా, సంఘాన్ని ఐక్యపరిచే దేవుడు నా ప్రభా, ఇరుపక్షల సమాధానం మీరు కలుగు చేయమని మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రికి స్తోత్రములు నాయన. ఇరుపక్కల ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా, మేమందరము కూడా ప్రభా ఐక్యత కలిగి పరిశుద్ధాత్మ సన్నిధితో ప్రభానన, మేమందరము ప్రభా నీ సన్నిధిలో ప్రభానన, మేము స్తుతించుటకు మహిమపరచుటకునైనా మరలకు ఒక భాగ్యమును ఒక అవకాశం మీద దయచేయమని మేము ప్రార్థిస్తున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభా. నీవు తప్ప మాకు దేవుడేడయ్యా, నీవు తప్ప గొర్రెలకు కాపురేరయ్యా, నీవే కదా మా గొర్రెలకు కాపురేనైనా, నీవే కదా మా ప్రధాన కాపురే ప్రభా, మమ్మల్ని కట్టివాడువు నీవయ్యా, మమ్మల్ని సమకూర్చివాడువు నీవయ్యా, మాకు సమాధానం కలుగు జయవాడువు నీవని ప్రభు మేము అప్పగిస్తున్నాం బాబునికి స్తోత్రములు నాయన. అయ్యా మా సంఘంలో ప్రతి కార్యక్రమం పైన వేసి రక్తాన్ని ఉంచండి నా ప్రభువానికి స్తోత్రములు నాయన, మా సంఘ పెద్దల పేసి రక్తాన్ని ఉంచండి బాబుని స్తోత్రములు ప్రభా, ప్రతి డిసిషన్ కూడా ప్రభా నాయన నాయన సరైనదిగా తీసుకున్నట్టుకు నా ప్రభా, నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను ప్రభా, నీ పరిశుద్ధ
పరిశుద్ధాత్మభిషేకముతో నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా ఆలోచనలైతే వ్యర్థమయ్యా, నీ పరిశుద్ధాత్మభిషేకముతో ప్రభా నువ్వు నింపినట్లయితే ప్రభా మా ప్రతి ఆలోచన కరెక్ట్ చే ఉంటది ప్రభా. అటువంటి ఆలోచన ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. నేను ఇరుపక్కల వరకు సమాధానం కలుగు చేసి అతి తొందరలో ప్రభా సంగమ ప్రభా తండ్రి నాయన కలుసుకున్నట్టు నీ కృప చూపు మనం ప్రార్థిస్తున్నాను ప్రభా. మళ్ళీ పూర్వ వైపు వచ్చేటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. మరలా మీరు ఇస్తున్న పూర్వ వైభవాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ప్రభా. విశ్వసత్యమైన పారి ప్రార్థన కార్యాలు జరుగుతున్న వాక్యం సెలవిస్తుంది కయ్యా. విశ్వాసం విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా తండ్రి నేను. మా మరలను వాళ్ళకి ఇస్తున్నందుకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువానికి వందనాలయ్యా. మా సంఘంలో నా ప్రభాన శ్రేణ సమాధ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. యవన సమాన జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా సండే స్కూల్ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నాయన. నాయన అయ్యా సమాధానం లేక చెదిరిపోతున్నామేమో ప్రభా తండ్రి నాయన. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని కట్టమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మాభిషేకంతో మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నాయన. నాయన మరిగో ప్రభా తండ్రి నాయన. ఈ సంఘములో సమాధానం కలుగును కాకని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. నువ్వు మాత్రమే సమాధాన కర్తవని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. మా ప్రతి ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచున్నాం బాబానికి స్తోత్రములు నా ప్రభా నాయన. ప్రతి బిడ్డ కూడా ప్రభా తండ్రి నాయన. నా దేవుడు ప్రభు మా పక్షాన ఉన్నాడన్న ప్రభా నాయన. ప్రతి మాట కూడా ప్రభు భయముతో భక్తితో ప్రభు మాట్లాడుతూ నీ కృప చూపమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువానికి వందనాలు నాయన. ఈ లోకంలో నీవు తప్ప వేరొక దేవుడు మాకు లేడయ్యా. నీవేమో ఆదరణ కర్తవని ప్రభా నాయన. మమ్మల్ని బాగు చేసే దేవుడివని ప్రభువా తండ్రి నాయన. ఈ ఉదయ కాల సమయమందు ప్రభువా తండ్రి నాయన మేము ప్రార్థిస్తున్నాం బాబునికి స్తుతులు నా ప్రభా తండ్రి. మా సంఘంకి ఇంకేం అవసరం ఉందో ప్రభా తండ్రి ప్రతి అవసరం మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా సంఘంలో సమాధానమైన ప్రభా ఆశ్రమ కావాలా ప్రభా. సమాధానం కొరత మాకుందయ్యా. ఆ సమాధాన కొరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్థుతులు మేము చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏసయ్యాను సమాధానం కలుగు చేయవాడు నా ప్రభువా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి నా ప్రత్యర్థులు కొట్టే గొర్రె వలె ఉన్నామేమో ప్రభువా తండ్రి. సమాధానము లేక తండ్రి సొంత గృహం వెళ్ళక మీ మద్దింటిలో ఉన్నట్లు అయిపోతుంది ప్రభువా తండ్రి నాయన. మీరు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి నాయన. మీరు సహాయం చేసి మా సంఘాన్ని కలపండి ప్రభా. మా సంఘాన్ని ఐకితపరచండి నాయన. ప్రతి బిడ్డకి నా ప్రభువా తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళు చేస్తున్నది ప్రభా సంఘాన్ని విడగొడుతున్నారని ప్రభా తన ఆలోచన కలిగి చేసి ప్రభా నాయన. వాళ్ళు సదో సిద్ధపాటు చేసుకున్నట్టు నీ కృప చూపు మనం ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు సహాయం చేయండి నా ప్రభా. అయ్యా ఇలా చెల్లా చెదిరైతే ఎత్తుగా ఎత్తబడిన గుంపులు మేము ఎవ్వరేమో ఉండలేము ప్రభువా తండ్రి నాయన. ఎత్తబడిన గుంపులో ఉండాలని మీ సమాధానం కలిగి ఉండాలయ్యా. మా సంఘము కట్టబడాలి ప్రభువా తండ్రి. అటువంటి అభిషేకమునైనా అటువంటి ఉజ్జీవం ప్రభా అటువంటి పరిశుద్ధాత్మ సన్నిధి ప్రభా మా సంఘంపై కుమ్మరించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. ప్రతి బిడ్డ పని ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే ప్రభా ఆత్మతో అభిషేకముతో ఆరాధిస్తారో ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రభువా తండ్రి నేను. నువ్వు ఖచ్చితంగా దర్శించే దేవుడు నా ప్రభువా. ఏసయ్యానికి స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఎంతో భారం కలిగి ఉన్నాం ఏసయ్యా తండ్రి నాయన. మా సంఘాన్ని కలపండి నా ప్రభువా తండ్రి. ఐక్యతపరిచి నా ప్రభువా. మేమందరం కూడా ప్రభువా తండ్రి సంతోషంతో ఆనందంతో సమాధానంతో మేము ఆరాధించే కృప నాకు మాకు దయచేయమని ప్రభువా తండ్రి నాయన. ఇది కాల సమయం అంతా ప్రభా మేము ఎవరినైనా మర్చిపోయేమో ప్రభువా. అటువంటి వారందరినీ ప్రభు పేరు పేరు వర్షం దీవించి ఆశీర్వదించి నేను నీకు మమ్మల్ని అందరినీ భద్రపరిచి నా ప్రభా. కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని ఈ మా కొద్దిపాటి విజ్ఞాపన పరద ఏసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి విని పూర్వకంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సంఘమంతయు నిలువబడి 356వ కీర్తన సాక్ష్యమిచ్చదా సాక్ష్యమిచ్చదా స్వామి యేసు నాదును గూర్చి సాక్ష్యమిచ్చదని పాట పాడుచు ప్రభుని మహిమపరుస్తాం. 356 ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెదనుచు సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా.
దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మగ్గువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పాపులకు మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు పాపులకు మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన చారులన చారులైన ఎవ్వరైనా చోరులైన చారులన చారులైన ఎవ్వరైనా ఘోర పాపులైన క్రీస్తు భూమితో రక్షించునంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసు క్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాల మూరకుండ ఏలయాత్మ శాంతి లేక ఎల్ల కాల మూరకుండ ఏలయాత్మ శాంతి లేక కల్లడిల్లు వారసకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఈ సమయంలో దైవ సందేశానికి ముందుగా మన క్వైర్ వారు స్తుతి ఆరాధన జరిగిస్తారు. స్తుతి ఆరాధన అనంతరం దైవ సందేశాన్ని విందాం. క్వైర్ వారు స్తుతి ఆరాధన జరిగిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. దేవుడు మరొక గొప్ప అవకాశాన్ని మనందరికీ ఆయన కృపలు అనుగ్రహించాడు. మరొక నూతన దినాన్ని, మరొక శుభదినాన్ని మన జీవితాలు అనుగ్రహించాడు. ఆయనకి స్తుతులు చెల్లించుటకు, ఆయనకి మహిమ చెల్లించుటకు, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు మరొక గొప్ప అవకాశాన్ని మన యేసయ్య, మన దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనందరూ కలిసి ఆ యేసయ్యని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం, ఆయన్ని ఆయన నామాన్ని హెచ్చిద్దాం, ఆయన మాత్రమే కొనియాడదాం, ఆయనే మన ధ్యానమని, ఆయనే మన సమస్తమని జ్ఞాపకం చేసుకుందాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మన యేసయ్య మారని వాడని, మన యేసయ్య సజీవుడని వాగ్దానమిచ్చి నిలబెట్టుకునే దేవుడు మన యేసయ్య అని మనం జ్ఞాపకం చేసుకుందాం. వివేకాల సమయంలో మన ధ్యానము, మన గురి, మన గమ్యము మన యేసయ్య, మన ప్రభు అని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు ఆయన ఆరాధిద్దాం, కొద్ది నిమిషాలు ఆయన స్తుతిద్దాం. ఆయన సుందరుడు, ఆయన మనోహరుడు, ఆయన మాత్రమే తేజ మహత్యము గలవాడు, ఆయన మాత్రమే అభిషక్తుడు, ఆయన ఉన్నతమైన వాడని జ్ఞాపకం చేసుకుందాం. అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవు శారోను పుష్పమా లోయలో నేను కనుగొంటినే పదివేలలో నీవు అతి సుందరుడవు
అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా ఆయనే పది వేలు అతి సుందరని జ్ఞాపకం చేస్తుంది. ఆయన చూడాలనే మన ఆశ, ఆయనతో ఉండాలనే మన ఆశని జ్ఞాపకం చేస్తున్నా. ఎస్సే ఆయన చూడాలని మా ఆశ ప్రభువా. యువదే కాల సమయంలో తండ్రి మీ వైపే మా కళ్ళు ఉంచుతూ ఉన్నాం ఎస్సయ్య, మీ వైపే మా ధ్యానం ఉంచుతూ ఉన్నాం తండ్రి అయ్యా. మీ ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించి వేడుకుంటున్నాం. చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. అందులో చెప్తా హృదయాంతరంగం నుంచి నిన్ను చూడాలని, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మనోహరుడా ప్రియుడా సుందరుడా అతిశయుడా మనోహరుడా ప్రియుడా సుందరుడా అతిశయుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా. రెండు చేతులు పైకి తీయ్యా ఏసయ్యా, నా ఏసయ్యా వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగలేరెవరు. మరొకసారి చెప్దాం యేసయ్యా నీలాలేరు. యేసయ్యా నా యేసయ్యా వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగలేరెవరు. సుందరుడా నా యేసయ్యా సుందరుడా అతిశయుడా మనోహరుడా సుందరుడా అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. చారోను పుష్పమా చారోను పుష్ప
అతి ప్రియుడు నాయన మీకు స్తోత్రం మీకే వందనాలయ్యా అయ్యా మా చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మా స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా ప్రభువా మారని దేవుడుగా తండ్రి మా కొరకు తండ్రి మా పక్షాన వ్యాజ్యమాడుతూ మా పరిస్థితులు మారుస్తూ మా స్థితిగతులు మారుస్తూ తండ్రి అయ్యా మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని స్థిరపరుస్తూ మీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా మీ ప్రేమకు నాయన మేమేమిచ్చినా సరిపోదయ్యా ఇదిగో తండ్రి విరిగి నలిగిన హృదయాలతో నాయన మీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం తండ్రి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించమని వేడుకున్నాం మీకు స్తోత్రాలు అయ్యా మా హృదయాంతరంగములు ఎరిగిన వారు మీరు మాత్రమే తండ్రి మా సమస్తాన్ని ఎరిగిన వారు మీరు మాత్రమే యేసయ్యా Lord, we come to your feet this morning, Lord. మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం యేసయ్య మీ పాదాలు ముద్దాడుతూ ఉన్నామయ్యా మీ పాద సేవ చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా మీకు స్తోత్రాలు తండ్రి మీ ప్రేమని తండ్రి మేము కొనియాడుతూ ఉన్నాం యేసయ్య మీ ప్రేమని కొనియాడుతూ ఉన్నాం యేసయ్య ప్రేమించగలిగే వారే భూమిలో లేరయ్యా నీలా నన్ను ప్రేమించగలిగే వారే భూమిలో లేరయ్యా జీవా దపై Oh,
సజీవ యాగముగా మీ పాదాల చెంత పెడుతున్నాము యేసయ్య. మిమ్మల్ని చూడాలని, మీతో ఉండాలని మా ఆశ ప్రభువా. మా ఆశను నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం, మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు వందన. మన సారా ఆత్మతో సత్యముతో ఆరాధించిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించమని వేడుకుంటాం. ప్రతి కుటుంబంలో నాయన మీరే మొదటి వ్యక్తిగా ఉండమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రం. మీ ప్రేమను మేము గ్రహించుటకు, మీ కృపను మేము గ్రహించుటకు సహాయం చేయండి. మీకు స్తోత్రం. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబం ఆయన మీకు ఒక దీపస్తంభముగా ఉండటకు సహాయం చేయండి. మీకు వందన. మీ కృప మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా, మా ఈ ఆరాధన మీకు మాత్రమే అర్పిస్తూ, మిమ్మల్ని హెచ్చించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మీకే కృతజ్ఞత చెల్లించుటకు ఈ మా ఆరాధన స్వీకరించమని, మీరు మాత్రమే మహింపొందమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొక పరిశుద్ధ దినం, ప్రభు దినం, పునరుత్థాన దినం, ఆదివారంలో దేవుని సన్నిధిలో మనం కూడుకోవటం దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. నజుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును మరొక్కసారి మీ అందరికీ ప్రభు పక్షంగా శుభవందనాలు. ఈ దినాలలో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదాలు, ఆయన సన్నిధి మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, సంఘము చుట్టూ ఉండి కాపాడుతూ క్షేమముగా ఉంచిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేశము కొరకు, దేశ నాయకులకు, ప్రపంచ యావత్తు కొరకు కూడా ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిద్దాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మరి ముఖ్యంగా ఈరోజు క్యాలెండర్ వాక్యాన్ని బట్టి చూస్తే, నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అన్నమాట, చక్కని మాట. నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అని ప్రభువు అడుగుతున్న అవసరతను ఉదయ కాలం జ్ఞాపకం చేసుకున్నాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దైవ సందేశాన్ని విందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు బైబిల్ పఠనం, విజ్ఞాపన, ప్రార్థన, సంఘము నిన్ను స్తుతించారు, కొయిర్ వారు నిన్ను ఆరాధించారు. దైవ సందేశానికి మేము వెళుతుండగా మీరు దీవించమని, కాపాడమని, మీ అభిషేకం మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నా. నాయన, గత వారం నీ వాక్యం అందించావు, స్తోత్రాలు. రాజుగారి పని వేగిరంగా జరగాలి. అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, వాయిదా వేయకూడదు. తరుణముండగానే, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలని, కాలములు సమయములు నీ స్వాధీనములు ఉన్నవని, తలుపులు మూయబడక మునిపే తలుపులు తెరిచి ఉండగానే సమయములో సద్వినియోగం చేసుకొని సిద్ధపడటానికి సాయం చేయండి. ఈ ఆదివారం మరొక సందేశాన్ని
నాతో మాతో మీరు మాట్లాడబోతుండగా స్తోత్రాలు. మీ దీవెన మా మీద ఉంచండయ్యా. వినుట వలన విశ్వాసము కలుగును. అవును, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము గనుక వింట మాత్రమే కాకుండా క్రియాపూర్వకముగా రుజువు చేయటానికి సహాయము చేయమని, సందేశాన్ని దీవించమని, మీరొక్కరే మహిం పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడినటువంటి లేఖన భాగం లుకాసు వార్త 7వ అధ్యాయం 1:10 లేఖన భాగాన్ని మనం చదివాం. లుకాసు వార్త 7వ అధ్యాయం. ఈరోజు మన అంశం ఏమనగా, వారు యేసు నొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంటున్నారు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు అర్హత కలిగిన వాడు అని యూదా పెద్దలు, యూదా జనాంగం, యూదా వంశం, దేవుని ప్రేమించి దేవుని కొరకు జీవించేవారు అతని గూర్చి యేసు దగ్గర సాక్ష్యమిస్తున్నారు. ఎందుకనగా ఇతడు మన జనులను ప్రేమించి సమాజ మందిరాలు కట్టించాడు. అధిపతి అయినా, నాయకుడైనా, పెద్దవాడైనా మన మందిరాలని, మన సేవను, మన పరిచర్యను, మన జనాంగాన్ని, మన సొత్తుని, మన ప్రజలను ప్రేమించాడు, మందిరాలు కట్టించాడు. ఆరాధనకి, పరిచర్యకు, సేవకు ఆటంకంగా లేడు, అభ్యంతరంగా లేడు. అతడు ఒక అన్యుడు, శతాధిపతి, ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, దేవునికి భయపడినటువంటి వాడు అని జ్ఞాపకం చేసుకుంటాం. వారు సాక్ష్యమిచ్చారు ఇతడు యోగ్యుడని. యేసు కూడా సాక్ష్యమిస్తున్నాడు, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. గమనించాలి దేవుని బిడ్డలారా, నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు అని యూదులు చెప్పారు, ఆరాధన ప్రేమించిన వారు చెప్పారు, ప్రభుని స్తుతించేవారు చెప్పారు. ఆయన దగ్గరికి వచ్చి శతాధిపతి విషయం బ్రతిమలాడుతున్నారు. అయ్యా, నీవి కార్యము తప్పక చేయాలి, ఎందుకంటే మన ప్రజలను ప్రేమించాడు, మన పరిచర్యను ప్రేమించాడు, కనుక నీవి కార్యం చేయాలి. ఈ కార్యం చేయటానికి, ఈ కార్యం జరిగించటానికి, ఈ కార్యములో ఫలం పొందటానికి అతడు యోగ్యుడు, సరిపోయినవాడు అని వారంటే, యేసు అంటాడు ఇంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేలులో నేను చూడలేదు. అయ్యా, నీ వద్దకు వచ్చుటకు నేను పాత్రుడను కాదు, యోగ్యుడను కాదు, అధికారి అయినప్పటికీ దేవుని కుమారుడు, లోకరక్షకుడు, దేవునికి, దేవుని ప్రజలకు మధ్యవర్తి, మహాపరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, నశించిన దారిని వెదకి రక్షించటానికి వచ్చిన వాడని. ప్రియులారా, అక్కడ ఒక మాట రాస్తాడు 3వ వచనములో, శతాధిపతి యేసును గుచ్చి విన్నాడు. ఆ మాట గమనించండి, యేసును గుచ్చి విన్నాడు. ఆయన వినటానికి కలిసిన కొన్ని కారణాలు ఉన్నాయి. యేసును గుచ్చి వినటానికి, యేసు పరిచర్యను తెలుసుకోవటానికి, యేసు ఎవరో అని గుర్తించటానికి, ఎందుకు యేసుని గూర్చి విని యేసునందు విశ్వాసముంచి తన దాసుడు, తన పనివాడు, తన కింద ఉన్నటువంటి వాడు, తనకంటే తక్కువ వాడు బాగుపడాలని, స్వస్థపరచబడాలని, ఆరోగ్యవంతుడవ్వాలని, తను, తన భార్య క్షేమముగా, బిడలతో సంతోషించాలి అని
ఉదయకాలం ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. యేసు కపెర్నహూములోనికి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డ, యేసుని గూర్చి ఈ శతాధిపతి వింటానికి, తెలుసుకోటానికి, గ్రహించటానికి కొన్ని సత్యాలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తాను. మొదటిగా అతడు యేసుని గూర్చి వింటానికి మొదటి కారణం మత్తయి 9:1 చదివితే, యేసు తన పట్టణమైన కపెర్నహూముకు వచ్చాడు. ఎంత ఆశీర్వాదం! ఆ కపెర్నహూములోనే యేసు తన పరిచర్యను, తన సేవను, సువార్తను ప్రారంభించాడు. నజరేతులో పెరిగాడు. ఆడు పెద్దవాడయ్యాడు. వారు అంగీకరించినంత వలన ఇదిగో కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూము అతని పట్టణము అంటాడు మత్తయి 9:1. యేసు కపెర్నహూములో ఉన్నాడు. అంతేకాకుండా రెండవ ప్రాముఖ్యమైన సత్యాన్ని మీరు చదివితే మత్తయి సువార్త 4:12-17 చదివితే, ఇట్ ఈస్ ది హెడ్ క్వార్టర్ ఫర్ ఎవెంజలిజం. రెండవ ప్రాముఖ్యమైన ఉద్దేశం, యేసు సువార్త ప్రకటించటానికి, సువార్త అందించటానికి కపెర్నహూమును యేసు కేంద్రంగా చేసుకున్నాడు. తన సేవను, తన సువార్తను కపెర్నహూములో నుండి ఆయన ప్రారంభించాడు. ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఫర్ ఎవెంజలిజం. ఆ మాట గమనించండి, శతాధిపతి యేసును గురించి వినటానికి రెండవ కారణం. ఎందుకంటే యేసు కపెర్నహూముకు వచ్చాడు. ఆ కపెర్నహూములో ఇదిగో అన్యుడున్నాడు, శతాధిపతి ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు. యేసుని గురించి అనేకులు ఆయనకి చెప్పి ఉంటారు. ఆయన పనివారు చెప్పారు, అయ్యా ఆయన నజరుడైన యేసు దేవుని కుమారుడు, ఆయన ఆ కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూముని కేంద్రంగా చేసుకున్నాడు సువార్తకి. రెండవ సత్యాన్ని మనము గమనిస్తే ఆ భాగములో ప్రవక్త ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మత్తయి 4:12-17 యెషయా ప్రవక్త చెప్పాడు, గలిలయ ప్రాంతములో, సముద్ర తీరములో చీకటిలో ఉన్న వారు వెలుగును చూస్తారు. రెండవ ప్రాముఖ్యమైన విషయం, ప్రవక్త ప్రవచనాలు నెరవేరిన స్థలం కపెర్నహూము. మూడవ సత్యాన్ని, ఎందుకు యేసుని గురించి విన్నాడు, ఎలాగూ యేసుని గురించి అతడు విన్నాడు, యేసు ఏమయ్యున్నాడని అతడు విన్నాడు అంటే, మూడవ సత్యం యోహాను సువార్త 6:24 జీవాహారము గురించి వర్తమానమిచ్చాడు. పరలోకము నుండి వచ్చిన జీవాహారము నేనే అని సందేశం కపెర్నహూములో ఇచ్చాడు. నేనంటాను, ఆ సందేశం విన్నవారు, ఆ సందేశాన్ని అంగీకరించిన వారు, సమాజ మందిరాలకి ఆరాధనకి వెళ్ళేటువంటి వారు శతాధిపతికి చెప్పచ్చయ్యా, ఈయన జీవాహారము, పరలోకము నుండి భూలోకానికి వచ్చిన జీవాహారం అని ఆ మాట శతాధిపతి విని ఉంటాడు. 4వ ప్రాముఖ్య ఉద్దేశం, ఎందుకు ఆయన కపెర్నహూములోకి వెళ్ళాడు, ఎందుకు ఆ కపెర్నహూములో ఉన్నటువంటి ఈ శతాధిపతి యేసుని గూర్చి ఏమని విన్నాడు. 4వ సత్యాన్ని, పేతురు పత్రిక 17:24 పన్ను చెల్లించాలి. ఆ పట్టణములో ఉన్నాడు, ఆ పట్టణ నివాసిగా ఉన్నాడు, ఆ పట్టణములో కుటుంబాలతో ఉన్నాడు, ఆ పట్టణములో సేవ చేస్తున్నాడు, ఆ పట్టణములో ఆయన జీవిస్తూ ఉన్నాడు. పన్ను చెల్లించాలి. వారు వచ్చి అడిగినప్పుడు, పేతురుకు చెప్పినప్పుడు, పేతురు సముద్రములోనికి వెళ్ళి గాలం వేశాడు, ఆ చేపబడింది షెకెలు, తీసుకుని వచ్చి పన్ను
చెల్లించాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా కపెర్నహూములోనే జరిగాయి. ఒకటి, సువార్తకు కేంద్రంగా చేసుకున్నాడు. రెండు, యెషయా ప్రవచనం ఆ కపెర్నహూములో నెరవేరింది. మూడు, ఆయన నేను జీవాహారము పరలోకము నుండి వచ్చానని మూడవ సందేశం. నాలుగవది, ఆయన పన్ను చెల్లించాడు కపెర్నహూములో అని జ్ఞాపకం చేసుకున్నాం. చాలా ప్రాముఖ్యమైన మాట మార్కు సువార్త 9:33-50 మీరు చదివితే చాలా ప్రాముఖ్యమైన సందేశాలు ఇస్తాడు ఆయన. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ప్రవేశించుట నీకు మేలు కదా. నీ కంటిలో ఉన్న దోలాన్ని తీసివేసుకో, ఎదుటివాని కంటిలో నలుసు నీవు తీసివేయగలవు అనే సందేశాన్ని యేసు ఆ కపెర్నహూములో అందించాడు. ప్రిలారా, ఇంత గొప్ప సేవ, ఇంత గొప్ప పరిచర్య, ఇంత గొప్ప సందేశాలు యేసు కపెర్నహూములో చేశాడు. అవును, ఆయన కపెర్నహూములోనికి వచ్చినప్పుడు యేసు వారి విశ్వాసమును చూచాడు. అవును, రోగి స్వస్థ పరచబడినట్లు లేఖనాలు మనం చదువుతున్నాం. అందుకే అక్కడ అంటాడు 7:3 శతాధిపతి యేసును గుచ్చి విన్నాడు. కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఆ శతాధిపతి యేసుని గుచ్చి విన్నాడు. ఆయన ఏమేం చేశాడు, ఎలా చేశాడు, ఏమి బోధించాడు, ఆయన ఏమయ్యున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంత ధైర్యముగా అద్భుతాలు గొప్ప కార్యములు చేశాడో శతాధిపతి విన్నాడు. వినుట వలన విశ్వాసం కలిగింది, అతడు స్థిరపడ్డాడు. ఈ కపెర్నహూము గలిలయ సముద్రానికి దగ్గర ఉంది. నార్త్ వెస్ట్ లో ఉంది గలిలయ సముద్రానికి కపెర్నహూము. ప్రియదేవుని బిడ్డ, మార్కు సువార్త 16:16 కూడా ఆయన పిలుచుకున్న శిష్యులు ఆయన సముద్ర తీరముగా వెళుతుండగా యోహాను, యాకోబు, ఆంద్రయ కుమారులు తమ వలలు కడుక్కుంటుండగా వారిని పిలిచాడు, వారిని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అది కూడా కపెర్నహూములోనే. ఇవన్నీ కూడా అతడు విన్నాడు, వాటిని అంగీకరించాడు, వాటి యందు స్థిరపడ్డాడు, బలపడ్డాడు. యేసు తప్ప తన సేవకుణ్ణి, తన దాసుని ఎవరు బాగు చేయలేరు. ఆ రోజుల్లో రాజుగారికి వైద్యుడుండేవాడు, రాజుగారి వైద్యుడు వచ్చి బాగు చేస్తుండేవాడు పూర్వకాలంలో. కానీ ఈ శతాధిపతి తన సేవకుడు తన దాసుడు బలహీనత నుండి విడిపింపగలిగిన వాడు యేసు అక్కడే, స్వస్థపరచగలిగిన వాడు యేసు అక్కడే అని యేసును గుచ్చి విన్నాడు. ప్రిలారా, వినుట మాత్రమే కాదు, క్రియను చేశాడు. తన విశ్వాసమును క్రియల ద్వారా రుజువు చేసుకున్నాడు. నీకు విశ్వాసం ఉందంటే చాలు, క్రియలేని విశ్వాసం మృతం. ఇతడు క్రియ కలిగి పంపించాడు, ఆ యూదులను పంపాడు, వారు యేసు దగ్గరకు వచ్చారు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతని గుచ్చి వారు సాక్ష్యమిచ్చారు. దేవుని బిడలారా, ఆ మాట గమనించారా, దేవుని ప్రజలకు అన్యునికి ఎంత మంచి సంబంధమో. యేసు ప్రభు అందరికీ ప్రభు. ఇక్కడ అన్యునికి సువార్త అందాలి, అన్యుడు రక్షింపబడాలి. రక్షింపబడిన వారే, ఆరాధించేవారే, ప్రభుని స్తుతించేవారే కాదు, అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. అన్యుడు రక్షించబడాలి. అన్యులకి, దేవుని బిడలకు మధ్యవర్తి యేసు ప్రభు. వారిద్దరిని కలపటానికి యేసు ఒక వంతెన. He became a bridge between Gentiles and the Jews.
ఒక వంతెనగా వారిని వీరిని ఆయన కలుపుతున్నాడు అన్న సత్యాన్ని దేవుని బిడ్డలం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు సరిపోయిన వాడయ్యా అని ఆ శతాధిపతి గురించి వారు సాక్ష్యమిచ్చారు. ఉదయకాలం మూడు ఆశీర్వాదాలు చూద్దాం. ఆ మాటని గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 16:23 ఒక వ్యక్తిని గూర్చి అక్కడ సాక్ష్యమిస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 16:23 పౌలు చెప్పే మాటలు, నాకును యావత్ సంగమునకును ఆదిత్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎంత చక్కని మాట అండి. గాయు పౌలు రాస్తున్నాడు, అతని గురించి ఈ మాటలు రాస్తూ మీకు వందనాలు చెప్తున్నాడు. నాకును యావత్ సంఘానికి ఆదిత్యమిచ్చాడు, పరిచర్య చేశాడు, శక్తి కొలది సంఘాన్ని ఆదరించాడు, సంఘాన్ని ప్రేమించాడు, సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, సంఘము కొరకు అతడు జీవించాడు. ఎంత చక్కని మాట. సంఘము అంతటికీ ఒకరికిద్దరు కాదు, ఒకరికిద్దరు ముగ్గురు కాదు, సంఘం ఎంతమంది ఉన్నారో అందరికీ ఆదిత్యం ఇచ్చాడు, అందరినీ అతడు ప్రేమించాడు, అందరి పట్ల మంచి మనస్సు కలిగి ఉన్నాడు. గాయు మంచి సాక్ష్యాన్ని పొందాడు. పౌలు అంటాడు, నాకును యావత్ సంఘానికి. ఎంత చక్కని మాట. అయ్యా, నాకును యావత్ సంఘానికి ఆయన ఆదిత్యం ఇచ్చాడు. సంఘము పట్ల శ్రద్ధ, సంఘము పట్ల సాక్ష్యం, సంఘము పట్ల సమర్పణ, సంఘము పట్ల ఎంత నమ్మకస్తుడో, అందరికీ ఆదిత్యం ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ఆదరించాడు. అందుకే యోహాను రాసిన 3వ పత్రికలో ఆ మాటని మరొకసారి రాస్తాడు. 5వ వచనంలో ఒక చక్కని మాట రాస్తాడు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు చెప్పు శుభం. యోహాను యేసు ప్రియమైన శిష్యుడు, యేసు హృదయమును హత్తుకున్నవాడు, యేసు గూర్చి బాగా తెలిసినవాడు. ఆయన వ్రాస్తూ సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభం. ఎందుకో తెలుసా? అతడు అతడి పిల్లలు సత్యములో నడుస్తున్నారు, వారు యథార్థతలో నడుస్తున్నారు, భయములో నడుస్తున్నారు, భక్తిలో నడుస్తున్నారు, విశ్వాసము నడుస్తున్నారు, రక్షణలో నడుస్తున్నారు, వారు దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉన్నారు. ఆ సత్యాన్ని ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నారు. వారందరూ వచ్చారంట, వారందరూ వచ్చి ప్రయా దేవుని బిడ్డ సంఘము ఎదుట గాయుని గురించి సాక్ష్యమిచ్చారు. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ఉదయకాలం గాయుని గురించి పౌలు రాస్తాడు, నాకు ఆదిత్యం ఇచ్చాడు. ప్రియులారా, ప్రియమైన శిష్యుడు యోహాను రాస్తాడు, గాయు కుటుంబం సత్యములో యథార్థతలో పరిశుద్ధతలో ప్రార్థనలో సాక్ష్యములో సమర్పణలో వాడు మంచివాడు. సంఘము ఎదుట అతని గూర్చి వారు సాక్ష్యమిచ్చారు అన్న సత్యాన్ని దేవుని బిడలో జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే అయ్యా, ఈ శతాధిపతి ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని
యూదులు వచ్చి అతని గురించి సాక్ష్యం ఇచ్చారు. అతనిలో ఉన్న విశ్వాసం, అతనిలో ఉన్న సమర్పణ యేసుని గురించి విన్నాడు కనుక అతడు ఒక విశ్వాసి అని వారు గ్రహించి యేసు దగ్గరకు వచ్చారు. అయ్యా, శతాధిపతి దాసుడు బలహీనంగా అనారోగ్య స్థితిలో ఉన్నాడు, వారు స్వస్థపరచబడాలి, స్వస్థపరచువాడవు నీవే అని ఆయన గురించి సాక్ష్యమిచ్చారు. యేసు కూడా సాక్ష్యమిచ్చాడు. ఇంతటి విశ్వాసాన్ని, ఇంతటి నమ్మకాన్ని నేను ఇశ్రాయేలీయులలో చూడలేదు అని యేసు కూడా శతాధిపతి గురించి సాక్ష్యమిచ్చాడు. ఈ ఉదయకాలం గాయకు నుండి సాక్ష్యం అండి. దేవుని బిడ్డలారా, అతడు ఆదిత్యం ఇచ్చాడంట, ఎంత ఆశీర్వాదం అండి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12:13 ఈ మాటను చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చుచుండుడి. చక్కని మాట కదా, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆదిత్యమేమంటాడు. రోమా సంఘానికి, రోమాలో ఉన్న పరిశుద్ధులకు, విశ్వాసులకు, రోమాలో ఉన్న ప్రతి ఒక్కరికి పౌలు రాస్తున్నమాట. అయ్యా, పరిశుద్ధులు అవసరములో ఉన్నారు. దేవుని బిడ్డలు, సేవకులు, స్వార్థికులు, మిషనరీ పరిచర్య చేసేవారు, దేవుని సేవలో ముందుకు సాగుతున్నవారు, వారి అవసరతలలో మీరు పాలు పొందుచు శ్రద్ధగా. ఆదిత్యం అంటే హాస్పిటాలిటీ, చాలా ఆశీర్వాదం అండి. అందుకే అంటాడు, తెలియకయే వారు దూతలకు ఆదిత్యమిచ్చిరి. హెబ్రీ 13:1 హాస్పిటాలిటీ, ఎంత ఆశీర్వాదం. అబ్రహాము జీవితంలో శారా, అబ్రహాములు ఆ దేవుని దూతలకు వారు ఆదిత్యమిచ్చారు. యోసేపు తన అన్నలకు ఆదిత్యమిచ్చాడు. ఆ ఆదిత్యము ద్వారా సమాధానపరచబడ్డారు. ఆదిత్యము ద్వారా వారు ఏక కుటుంబమై ఉన్నారు. అబ్రహాము శారా ఆ దూతలకు ఆదిత్యమిచ్చారు. వారి అవసరతను వారు తీర్చారు, ఆకలిని తీర్చారు. దేవుడు వారి అవసరతని కూడా తీర్చాడు అని జ్ఞాపకం చేసుకున్నా. ఉదయ కాలం దేవుని బిడలారా, నీవు నేను సాక్ష్యము కలిగి ఉండాలి. సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు సర్వ సంపదలు ఉంటాయి. సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంటుంది. సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు దేవుని సంఘానికి స్తంభముగా నిలబడతాం. సాక్షిగా ఉన్నప్పుడు లోకమంతటా సువార్త ప్రకటిస్తాం. సాక్షిగా ఉన్నప్పుడు సమాధాన సంబంధమైన సువార్తను కలిగి సహవాసములో ముందుకు సాగుదామని సత్యాన్ని దేవుని బిడలం జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నారు. సాక్ష్యము దేవుని బిడలారా, గాయు గురించి వారు సాక్ష్యమిచ్చారు. రెండవ ఆశీర్వాదం చూద్దాం, చూడండి. అపొస్తలుల కార్యములు 9:39 విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపించుచు అతని ఎదుట నిలిచిరి. మాట గమనించారా? అపొస్తలుల కార్యం 9:39 ఆమె ఒక శిష్యురాలు యొప్పే, అది కూడా ఒక సముద్ర తీరములో ఉంది. ఈ యొప్పేలో ఉన్నప్పుడే పేతురుని కొర్నేలి పిలిచాడు. ఈ యొప్పే ప్రాంతానికే తర్షీసు వెళ్ళిపోమంటే యోనా ఆ యొప్పేకి వెళ్ళిపోతున్నాడు. ఆ యొప్పే ప్రాంతములో, యొప్పే ఆ స్థలములో, ఇదిగో
ప్రాంతానికి ఆయన వస్తున్నట్లు చూస్తున్నా. యొప్పేకి పేతురు వచ్చాడంట. తబిత బలహీనురాలయ్యింది, ఆమె చనిపోయింది. వారంటారు, అయ్యా ఆమె చేసిన సత్క్రియలు ధర్మ కార్యములు బహుగా చేసి ఉండెను. 9:36 అండి. తబిత ఏమనంటాడు, భాషాంతరమున దోర్క లేడీ అంటాడు. అర్థం వారంటారు, పరిశుద్ధులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, నీతిమంతులు వచ్చారు, మరి పరిశుద్ధ జనాంగం వచ్చారు, విధవరాండ్రు వచ్చారు, ఒప్పేలో గ్రామములో ఉన్నవారందరూ తబిత ఇంటికి వచ్చారు, స్నానం చేయించారు, బట్టలు ధరింపజేశారు. అక్కడికి పేతురు వచ్చినప్పుడు పేతురు చెప్తున్నా, అయ్యా చాలా కష్టపడేదండి, చాలా కష్టపడేది, తన చేతులతో గుడ్డలు కుట్టేది, అల్లేది, సత్క్రియలు చేసింది, ధర్మ కార్యాలు చేసింది, మంచి పనులు చేసిందయ్యా. అయ్యా మా మధ్య సాక్షిగా నిలబడింది, మా మధ్య సాధనముగా నిలబడింది, మా మధ్య మాదిరికరముగా ఉంది, మా మధ్య ప్రభుని కనపరిచింది, మా మధ్య శిష్యురాలుగా లోబడి జీవించింది, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంది. ఆమెను బట్టి అక్కడ ఉన్నవారు సాక్ష్యమిచ్చారంట. ఆ బట్టలు ఆ అంగీలు పేతురుకు చూపించారు, ఆమె కుట్టిన అంగీలు వస్త్రాలు పేతురుకు చూపించాడు. ప్రిలారా, పేతురు వాళ్ళందరూ పంపించి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి శవం తట్టు తిరిగి తబితా లెమ్మని చెప్పగా ఆమె కన్నులు తెరచి లేచి కూర్చుండెను. ఆమెన్. ఎంత ఆశీర్వాదం! సాక్ష్యము కలిగింది కనుక మరణములో నుండి జీవములోనికి దాటింపబడింది. సాక్ష్యము కలిగి ఉన్నది కనుక మరలా తిరిగి మరొక జీవితాన్ని, మరలా తిరిగి ఆయుష్ని, మరలా తిరిగి ఆమెను బ్రతికించి ప్రయా దేవుని బిడ్డ దేవుని కొరకు సాక్షిగా ఆమెను ఆయన నిలబెట్టాడు. 41:1 అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడంట? పరిశుద్ధులకు, విధవరాండ్రులకు అప్పగించాడంట, సజీవురాలుగా అప్పగించాడంట. ఎంతటా యొప్పే అంతటా తెలిసినప్పుడు దేవుని బిడ్డలారా అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. ఆమేన్. యొప్పేలో ఉన్నవారందరూ అక్కడ అంటాడు, యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచారు. అవును, సాక్ష్యము కలిగి ఉంటే అనేకులు ప్రభు దగ్గరకు సంపాదించగలం. సాక్ష్యము కలిగి ఉంటే మరణము నుండి జీవములోనికి దాటింపబడతాం. ఈరోజే ఉత్తర పత్రికల భాగంలో చదివాం, మరణము తప్పించుట యెహోవా వశం. ఆమె తిరిగి లేచింది. ఎందుకో తెలుసా? ఆమె సాక్ష్యం, ఆమె పరిశుద్ధత, ఆమె యథార్థత, ఆమె మాదిరికరమైన జీవితం అనేకులు మార్చింది. అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. యొప్పేలో అనేకులు చక్కని ఆశీర్వాదం. ప్రియా దేవుని బిడ్డ, ఆ దోర్కాను బట్టి, ఆ తబితాను బట్టి, ఆమె సాక్ష్యాన్ని బట్టి, ఆమె జీవితాన్ని బట్టి, ఆమె బ్రతుకును బట్టి యొప్పేలో ఉన్న వారందరూ యేసునందు వారు విశ్వాసముంచిరి. యేసులో వారు స్థిరపడ్డారు. యొప్పేలో ఉన్న వారందరూ, ఆ సముద్ర తీరమున ఉన్నవారు, ఆ సముద్ర వ్యాపారం చేసుకుంటున్న వారు యేసులో వారు స్థిరపడ్డారు, యేసులో వారు బలపడ్డారు. ఈరోజు నీ సాక్ష్యం నా సాక్ష్యం, నీ సత్క్రియలు నా సత్క్రియలు, మన ధర్మ కార్యాలు దేవుని బిడ్డలారా మరణపు ములుని విరిచేయాలి, శాపం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఏ తెగులు గుడారము సమీపించకూడదు. మనము బ్రతుకు మూలముగా, చావు మూలముగా
ఆయన మహిమ పరచబడాలి అని పౌలు మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈమెను గూర్చి వారు సాక్ష్యం ఇచ్చారు. ఆమె కుట్టిన అంగీలు దుస్తులు చూపించారు. అయ్యా ఈమె సత్క్రియలు చేసినయా, సత్క్రియలు చేసింది, ధర్మ కార్యాలు చేసింది, ఒక మంచి ప్రియమైన శిష్యురాలు. శిష్యుడు శిష్యురాలు అనగా మాట వినేవారు, మాటకు లోబడేవారు, గురువు పని చేసేవారు, గురువుకి పరిచర్య చేసేవాడు. ఏలియాకు ఎలీషా పనిచేశాడు. ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోశాడు, పరిచారకుడుగా ఉన్నాడు. మోషేకి యెహోషువా పరిచారకుడుగా ఉన్నాడు. ఈ తబితా కూడా ఒక శిష్యురాలుగా పరిచర్య నేర్చుకుందండి, పరిచర్య నేర్చుకుంది. నీలో నాలో గొప్పగా ఉండగోరేవాడు, అధికారిగా పెద్దగా ఉండగోరేవాడు పరిచర్య నేర్చుకోవాలి. యేసు ప్రభు అంటాడు, నేను పరిచర్య చేయించుకోటానికి రాలేదు కానీ పరిచర్య చేయుటకు నేను లోకానికి వచ్చాను. అతి అనుభవం, అతి దీవెన, అతి సాక్ష్యం నీవు నేను పొంది ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే యూదులు యేసు దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, సాక్ష్యం ఇచ్చారు. యేసు అంటాడు, ఇశ్రాయేలు చూచి ఇంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలులో నేను చూడలేదు అని అంటాడు. శతాధిపతి అయి, ఒక అధికారి అయి, ఒక పెద్ద అయి తన దాసుని, తన సేవకుని అతడు ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, తన క్షేమాన్ని అతడు కోరుకున్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే గాయు గురించి పౌలు సాక్ష్యమిచ్చాడు. ప్రియమైన శిష్యుడు యోహాను కూడా సాక్ష్యమిచ్చాడు. రెండవదిగా దోర్క తబితాను గూర్చి వారు సాక్ష్యమిచ్చారు. ఆమె లేచి పరిచర్య చేయటానికి ప్రభు ఆమెను సిద్ధపరిచాడు. మూడవ ఆశీర్వాదం చూచి వాక్యాన్ని ముగించుకున్నాం. ఆది కాండం 26వ అధ్యాయములోని ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఆది కాండం 26వ అధ్యాయములో ఆ మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 28వ వచనాన్ని చదువుతున్నా. 28వ వచనం, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం చేసుకున్నాం. 29వ వచనం, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడనిరి. గమనించారా, అబీమెలెకు వారందరూ కూడా ఇస్సాకును తరిమివేశారు. గెరారులో వచ్చాడు, లోయలో గుడారం వేసుకున్నాడు. తన తండ్రి తవ్వించిన బావులు తవ్వుతూ ఉండగా వారు వచ్చి ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేశారు. ఓపికతో, సహనముతో దేవుని బిడలారా, కోపపడక, శత్రుత్వం పెంచుకోక, తగుపడక, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని మీద నమ్మకం కలిగి, దేవుని మీద విశ్వాసము కలిగి, దేవునిని ఆనుకున్న ఇస్సాకు మరొక స్థలానికి వెళ్ళి బావులు అతడు తవ్వాడు. దేవుని బిడలారా, దేవుడు జోక్యం చేసుకొని ఇస్సాకు పక్షంగా గొప్ప కార్యం చేశాడు. ఇదంతటిని చూచినప్పుడు అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజతును, అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చారు. 26వ వచనం, పెద్దలందరూ కూడా ఇస్సాకు దగ్గరకు వచ్చారు. పెద్దలందరూ వచ్చాడు. అబీమెలెకు అన్నాడు, వెళ్ళిపో, ఉండద్దు మా దగ్గర, నువ్వు ఉండటానికి లేదు, ఇది నీ స్థలము కాదు, నీ దేశము కాదు, నీ ప్రాంతము కాదు, గెటవే, పంపించేశారు. గెరారు వెళ్ళాడు. గెరారు లోయలో గుడారం వేసుకున్నాడు. దేవుడు ఇస్సాకు తోడయుండుట, ఇస్సాకు పట్ల గొప్ప కార్యాలు, ఇస్సాకు విషయంలో దేవుడు జోక్యం చేసుకొని
కార్యం చేసాడని వారందరూ విన్నప్పుడు అబీమెలకు వచ్చాడు. అతని స్నేహితుడు అహూజుతును వచ్చాడు. అతని సేనాధిపతి ఫికోలును గెరారు నుండి వచ్చారు. వచ్చి ఏమంటారు తెలుసయ్యా, దేవుడు నిశ్చయముగా నీకు తోడయ్యుండుట మేము చూచాం. వి హావ్ సీన్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ యు. అయ్యా మేము వెళ్ళిపోమన్నాం, మేము గెంటేసాం, మేము తిరస్కరించాం, శత్రుత్వాన్ని పెంచుకున్నాం, అవమానపరిచాం, హేళన చేశాం, నీ ప్రయాస నీ కష్టాన్ని నష్టపరిచాం, నీకు విరోధంగా జీవించాం. అదిగో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన జోక్యం చేసుకున్నాడు. ఆయన నీకు తోడయ్యుండుట మేము చూచాం. ఆయన నీకు తోడయ్యున్నాడు. అదే రాత్రి యెహోవా ఇస్సాకు ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నానని ఇస్సాకు చెప్పాడు. ఏమని విన్నారు, ఏమని చూచారు? ఇస్సాకు దగ్గరకు వచ్చి నీ దేవుడు నీకు తోడయ్యుండుట మేము చూచాం. ప్రియులారా గమనించండి, శత్రువైనా ఇస్సాకు పగ తీర్చుకోలేదు, శత్రువైనా జగడమాడలేదు, శత్రువైనా వారి నిందించలేదు, శత్రువైనా వారి మీద యుద్ధం లేదు. జోక్యం చేసుకొని తన పని ఆటంక పరచినా ఇస్సాకు ఏం చేయాల, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకో తెలుసా, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము యెహోవాదే. నిలిచి చూడండియా, నిశ్శబ్దంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. పగ తీర్చుట నావంతు నీవంతు కా. ఆ మాటని ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నా. ఇస్సాకు దేవుని వలన ఆశ్రయించబడ్డాడని వారందరూ తెలుసుకున్నాక, ప్రియా దేవుని బిడ్డ ఇస్సాకు గురించి వారు సాక్ష్యం ఇచ్చిన తరువాత భోజనం చేశారు, ఇస్సాకు విందు చేశారు, వారు సమాధానముగా వారు వెళ్ళిపోయారు. నీళ్లు కనబడ్డాయి. ఆ ప్రాంతానికి షేబా లేక బెర్షెబా అని పేర్లు పెట్టాడు. ఉదయకాలం ఇస్సాకును గురించి వారు సాక్ష్యమిచ్చారు. దేవుని బిడ్డలం ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఎంత అవమానపరిచింటారో కదా, ఎంత నిందించింటారో కదా, అయినప్పటికీ ఓపికతో ఉన్నాడు, నిరీక్షణతో ఉన్నాడు, ధైర్యంతో ఉన్నాడు. ఇస్సాకు గురించి వారు సాక్ష్యమిచ్చారు. ఆ సాక్ష్యమే సమాధానములో నడిపించింది. ఆ సాక్ష్యమే ఇస్సాకును వర్ధిల్లింపజేసింది. ఆ సాక్ష్యమే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనిపించింది. ఎంత దీవెన. యూదులు వెళ్ళారు, యేసు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. శతాధిపతి యేసు కపెర్నహూముకు వచ్చాడు. శతాధిపతి యేసును గుచ్చి విన్నాడు. యేసు విన్న తరువాత యూదులు చెప్పారు, ప్రిలారా వారే కాదు సాక్ష్యం, చివరికి లోకరక్షకుడు, బహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, దేవుని కుమారుడు, మహాపరిశుద్ధుడైన యేసు కూడా అంటాడు, ఇశ్రాయేలును చూచి ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలులో చూడలేదు అంటాడు. ఉదయకాలం, ఉదయకాలం మేలు పొందటానికి, దీవెన పొందటానికి, ఆశీర్వాదం పొందటానికి, వర్ధిల్లటానికి నీవు సాక్ష్యము కలిగి ఉంటే దేవుని బిడ్డలారా అద్భుతాలు చూస్తావు. ఇతరులు మనను గురించి వారు సాక్ష్యం ఇవ్వాలని జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే దానియేలు గ్రంథములో కూడా 2:25 అరియో వచ్చి, అయ్యా నీ కలకు భావము చెప్పగలిగిన వాడు నీ రాజ్యంలో అక్కడే ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ. నీ దర్శనం, నీకొచ్చిన ఆ కల భావం చెప్పగలిగిన ఒక్కడే ఒక్కడు నీ రాజ్యంలో ఉన్నాడు. దానియేలు 2:25 రాస్తాడు. ఎంత చక్కని మాట అండి, అయ్యా నీ రాజ్యంలో ఉన్నాడు. ఎవరో తెలుసా, దానియేలు
పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడు ప్రార్థనాపరుడు తన జీవితాన్ని అపవిత్రపరచుకొనని వాడు నీ రాజ్యములో ఉన్నాడు నీ కలభావం చెప్తాడు నీకు ధైర్యం ఇస్తాడు జరగబోయే సంగతులు నీకు తెలియజేస్తాడు తరల వంచుదాం ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలో ఈ ఆరాధనలో వర్తమాన విన నీవు ప్రియా దేవుని బిడ్డ శతాధిపతిలాగా యేసుని గూర్చి విని క్రియ కలిగి అద్భుతం చూడగలిగిన సాక్ష్యము నీలో ఉన్నదా యూదులు సాక్ష్యమిచ్చారు మన జనులను ప్రేమించి సమాజ మందిరాలు కట్టించాడు మన సంగతి ఏమిటానికి తెలుసు అయినప్పటికీ ఒక అధిపతి అయ్యుండి గొప్పవాడయ్యుండి అధికారము కలిగిన వాడయ్యుండి మనల్ని ప్రేమించాడు వారు సాక్ష్యమిచ్చారు నీ వలన ఈ మేలు పొందాలయ్యా అతడు యోగ్యుడు యేసు కూడా ఒక మాట అంటాడు ఇటువంటి గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలులో చూడలేదు వారి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ శతాధిపతి దాసుడు స్వస్థపరచబడ్డాడు ఇప్పుడు ఈ కాలం అట్టి అద్భుతాలు చూడాలి అట్టి గొప్ప కార్యాలు చూడాలి అంటే నీవు నేను ఆయనకు సాక్షులుగా ఉండాలి నీవు నేను ఆయన సందేశాన్ని విన్న తరువాత క్రియ కలిగి ప్రభువులో స్థిరపడినప్పుడు అద్భుతాలు చేస్తాడు నీవు నేను సాక్షిగా ఉండాలి అందుకే మల్లెల దావీదు రాస్తాడు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు ఈరోజు నిన్ను గుర్చి ఎవరు చెప్పగలరా మాట అయ్యా హీ డిసర్వ్స్ ఈ మేలు పొందాలన్నా ఈ అద్భుతం పొందాలన్నా తన దాసుడు తన సేవకుడు స్వస్థత పొందాలన్నా తన కుటుంబం బాగుపడాలన్నా అతడు యోగ్యుడు లేక ఆమె యోగ్యురాలు అని సాక్ష్యం చెప్పగలిగితే అట్టి అనుభవం అట్టి దీవెన నీవు నేను కలిగి ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రార్థిస్తాం ప్రేమగల మా తండ్రి నమ్మకమైన దేవానికి స్తోత్రాలు అయ్యా నీ వలన ఈ మేలు పొందుటకు శతాధిపతి యోగ్యుడని యూదులు సాక్ష్యమిచ్చారు ఆ శతాధిపతి విశ్వాసమును చూచి ఇంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలీయులలో లేదని చూడలేదని నీవు సాక్ష్యమిచ్చావు వారి ఇంటికి వెళ్ళేటప్పటికీ దాసుడు స్వస్థత పొంది ఉన్నాడు కపెర్నహోములోనికి వచ్చావయ్యా అయ్యా ఆ కపెర్నహోముని ఎన్నిసార్లు దర్శించావో ఎన్ని అద్భుతాలు చేశావో శతాధిపతి విన్నాడు విశ్వాసము కలిగి క్రియాపూర్వక అద్భుతం చూడాలని ఇదిగో ఈ లేఖన భాగాన్ని మా కొరకు రాయించి అవస్తున్నారు మేము అధికారులమైనా మేము పెద్దలమైనా సర్వ సంపదలతో తొలతూగుతున్నా మా సేవకులను దాసులను పని వారిని నీవు మమ్మలను ప్రేమించినట్లు వారిని ప్రేమించటానికి నీ ఆజ్ఞకు లోబట్టానికి ఆదిత్యం ఇవ్వటానికి నీ సన్నిధి మాతో ఉంచమని మీరొక్కరే మహిం పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మన సంఘ కార్యదర్శి గారు శ్రీ బి డానియల్ గారు సంఘ ప్రకటన చదివి వినిపిస్తారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రత్యేకంగా ఈ ఉదయకాల ఆరాధనను మన ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ ఛానల్ ద్వారా యూట్యూబ్లో మీరు అందరూ కూడా ఈ ఉదయకాలను వీక్షించారని నమ్ముతున్నాం.
ప్రత్యేక ఆరాధన వీక్షించడం ద్వారా దేవుని దీవెనలు కూడా మీరు పొంది ఉన్నారని నమ్ముచున్నాం. ప్రత్యేక ప్రతి ఆదివారం ఆరాధనలో ఈ విధమైన మరి ప్రత్యక్ష ప్రసారాలు యూట్యూబ్లో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నాయి. ముఖ్యంగా మీ అందరికి కూడా మనవి చేయబడుతుంది ఏంటంటే, మరి మీరు మాత్రమే కాదు, మీ కుటుంబాలు మాత్రమే కాదు, కానీ మీ స్నేహితులకు, మీ యొక్క మరి గృహాల యొద్దున మిగతా కుటుంబాల వారికి కూడా ఈ యొక్క మన సంఘ ఆరాధన కార్యక్రమాన్ని వారికి పరిచయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీకు మనవి చేయబడుతుంది. మరి క్రైస్తవులు మాత్రం కాదు, క్రైస్తవేత్తలు కూడా మన ఆరాధనలు మరి చూడాలి, వీక్షించాలి. ప్రత్యేకంగా మరి వారు రక్షణలోనికి నడిపించబడాలి. కనుక ఈ విధమైన కార్యక్రమాలు ఎంతోమందికి మేలుకరంగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. కనుక ప్రత్యేకంగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మీ యొక్క కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేయవలసిందిగా ప్రత్యేకంగా మీకు మనవి చేయబడుతున్నారు. తిరిగి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం ఆరాధన వచ్చే ఆదివారం ఉదయం 9:30 తిరిగి ప్రసారం అవుతుంది. కనుక ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఛానల్లో యూట్యూబ్ ద్వారా మీ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించగలరు. సమయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరొకసారి మీకు మనవి చేయబడుతుంది. అదేవిధంగా గత 2 శుక్రవారాలు మరి ప్రతి సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ప్రత్యేకమైన ప్రార్థన అవసరతల కొరకు ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనా సమయం అనే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది యూట్యూబ్లో ఆంధ్ర బాప్టిస్ట్ ఛానల్ ద్వారా. ఈ యొక్క ప్రత్యక్ష ప్రార్థన మరి అవసరతల కొరకు కార్యక్రమ ప్రార్థనా సమయాన్ని మరి మేము పరిచయం చేసాం. మరి ఈ కార్యక్రమం దేవునికి మయంకరంగా జరుగుతుంది. ఇంకా మీలో ఎవరైనా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా లైవ్లో ప్రార్థన మరి అవసరత ఉన్నట్లయితే శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు మన సంఘ కాపరి గారు మరి మీ మధ్యకు వస్తారు, ప్రార్థన చేస్తారు. మరి స్క్రీన్ మీద చూపబడుతున్న ఫోన్ నంబర్లకు మరి ప్రతి శుక్రవారం 5:30 నుంచి 6:30 మధ్య మీరు ప్రార్థన మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. కనుక ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మీకు మనవి చేయబడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిలారా, ప్రత్యేక ప్రార్థనలు చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవా, సంఘములు అనేక మంది బలహీనంగా అనారోగ్య స్థితిలో ఉన్నారు, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వయస్సు మీరిన వారు, పెద్దవారు, వృద్ధులు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించండి, ఆశ్రయించండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం, బాలింతల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, వారికి గర్భఫలాలు దీవించండి, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. విధవరాండ్లు ఉన్నారయ్యా, తల్లి పోగొట్టుకొని, తండ్రిని పోగొట్టుకొని, బిడ్డను పోగొట్టుకొని, ప్రియులు పోగొట్టుకున్న వారు ఉన్నారు, వారిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని మీరు దర్శించమని, దీవించమని, వారి దుఃఖమును మాన్పమని ప్రార్థిస్తున్నాను. నీవు తోడు నీడగా ఉండమని, ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. శ్రీ శ్రీమతి కడారి ఆనంద్ ఉషా గారిని బట్టి వందనాలు. వారి వివాహ జీవితం 40 సంవత్సరాలు ముగించుకున్నారు. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల వారి కుటుంబాలని దీవించమని, మంచి భవిష్యత్తు దయచేయండి. శ్రీ శ్రీమతి విజయ్ కుమార్ రోజ్ మేరీ అమ్మగారిని బట్టి వందనాలు. అయ్యా, వారు 40 సంవత్సరాలు వివాహ జీవితాన్ని ముగించుకున్నారు. వారికి ఇచ్చిన బిడ్డలను, వారి కుటుంబాలని మీరు దీవించమని, నీ దాసుడు నాయకత్వం ఉంటుండగా మహింపొందమని ప్రార్థిస్తున్నా. అదే సమయంలో శ్రీ శ్రీమతి రొమిలా రాణి జీపీవి దత్తు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. 47వ సంవత్సరం వివాహ జీవితం. అయ్యా, ఇంతకాలము నీవు చేసిన ప్రతి మేలు, ప్రతి దీవెన బట్టి వందనాలు. వారి బిడ్డలను కుటుంబాలను దీవించండి. ఎంతమంది అయితే జన్మదినాలు జరిగించుకున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి బర్త్డేస్ను బట్టి వారిని ఆశీర్వదించండి. మా సంఘమును, సంఘములో ఉన్న అన్ని కుటుంబాలని, మా సంఘ నాయకత్వాన్ని కూడా దీవించమని, కృపా మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చివరిగా ఆఖరిగా సంఘమంతి నిలబడి 692వ కీర్తన సియోను పాటలు పాడుచు అని పాడుతూ దేవుని మహిమపరిచి దేవుని గనపరుస్తాం. 692వ కీర్తన.
సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము లోకాన సాస్వాదానందమేతియులేదని లోకాన సాస్వాదానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు ఉండవలేని లోకమునందు సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో నివాసములేదిలలోన నేత్రాలు కాణను పై నిల్పుడే నివాసములేదిలలోన నేత్రాలు కాణను పై నిల్పుడే సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి నీరక్షకుండగు ఏసే నడుపును మారాని తనదు మాడను రక్షకుండగు ఏసే నడుపును ఆరాని తనదు మాటనము సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపము మాని విధేయుడై మీరా చెల్లుడి పాడైన కోరహు పాపము మాని విధేయుడై మీరా చెల్లుడి సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసు సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసు సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడైన మా తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత ఉంచారు. సంఘమును, సంఘ నాయకత్వాన్ని, సంఘ అన్ని కుటుంబాలు మీరు ఆశ్రయించారు. ఇదిగో నీ వర్తమానం విన్నాము స్తోత్రాలు.
నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు అని ఇతరులు మమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లు అయా ఇంత గొప్ప విశ్వాసము నేనెక్కడా చూడలేదు అని నీ ద్వారా మేము సాక్ష్యం పొందినట్లు బలా మంచి నమ్మకమైన దాసుడా దాసురాలనిపించుకొని యోగ్యుడు యోగ్యురాలనిపించుకొనగలిగిన బ్రతుకులు జీవితాలు మాకు అనుగ్రహించమని వినుట మాత్రమే కాదు గాని విన్న వాక్యమును అంగీకరించి గైకొని దాని ప్రకారము జీవించి నిన్ను మహిమపరచి అనేకులు రక్షింపబడినట్లు సహాయం చేయండి అయ్యా. ఆ తబిత జీవితాన్ని బట్టి, ఆమె సాక్ష్యమును బట్టి, ఆమె సత్క్రియను బట్టి, ఆమె ధర్మ కార్యమును బట్టి అయ్యా తిరిగి ఆమె జన్మించగా అయ్యా యొప్పేలో ఉన్నటువంటి అనేకులు యేసునందు విశ్వాసముంచారు, అనేకులు రక్షింపబడ్డారు. అలాగే మా జీవితాలు కూడా దీవెనకరముగుండుటకు సహాయం చేయమని, మీరే మహిమా ఘనత ప్రభావం పొందమని, సంఘమును దీవించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలా భూమి మీద నెరవేరునుగాక, మాకు కావలసిన ఆహారం దయచేయి, మరణస్తులు క్షమించి ప్రకారములు క్షమించు, మమ్మ శోధలేక కీడు తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, కపెర్నహూములోనికి వచ్చిన ఆ యేసు శతాధిపతి గురించి విని ఆ పట్టణాన్ని ఆ రాజ్యాన్ని ఆ మనుష్యులను మార్చినట్లు మనమును మార్చగలిగిన సాక్ష్యము కలిగిన వారై జీవించినట్లు మనకు మన కుటుంబాలకు ఇరుగు పొరుగు వారికి శత్రులకు మిత్రులకు సంఘమంతటికి సదాకాలము తోడయ్యుండునుగాక, ఆమేన్. యేసు నీ రాజ్యములో